తూర్పు గోదావరి జిల్లా ఆనపత్తి మాజీ టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన బావపై హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న రామకృష్ణారెడ్డిని శుక్రవారం మధ్యాహ్నం ఆయన స్వగృహంలోనే అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా కోర్టు రిమాండ్‌కు ఆదేశించింది. కాగా మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌ను తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ఖండిస్తూ ధర్నాకు దిగారు. ఇదంతా కక్షపూరితంగానే అధికార పార్టీ నాయకులు చేస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ ఎదుట నాయకులు కార్యకర్తలు ఆందోళన చేశారు. బాధ్యులవుతారు ఇదే పద్ధతి ఇదే విధానం వాళ్ళకు కూడా కొనసాగుతుంది. తప్పనిసరిగా దీనికి మెరుపుడు పాలన చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గాని మరి దీనికి సఫారం చేసినటువంటి వారు గాని తగినటువంటి మూల్యం చెల్లించుకుంటారని మాత్రం ఈ సందర్భంగా మీకందరికి కూడా ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా మరి తెలియజేసుకుంటున్నా. రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం बुद्ध चपना बुद्ध चपड़े मन मनुष्य कदा व्यवस्था पकड़े मनुष्य कदा पशु कदा स्वभाव कदा व्यवस्था पकड़े अंदर मनुष्य कदा రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం కల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం 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 నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారి అక్రమ అరెస్టుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే వాళ్ళ బావ కత్తిరెడ్డి గారి మరణాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ కక్షలతోటి ఈ రోజున ఎవతో ఒక ఆమె కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి భార్య అనే పేరుతో ఇవాళ తప్పుడు అరెస్ట్ చూపిస్తాం. చాలా దురదృష్టకరం. మేము ఒకటే అంటున్నాం, కత్తిరెడ్డి గారి గురించి నాకు తెలుసు. ఆ కుటుంబంతో నాకు అవినాభావ సంబంధం ఉంది. అనేక సంవత్సరాలుగా దారి తప్పిన మనిషి ఆయన, ఎక్కడ భార్య ఉంది? భార్య కూడా పిల్లల్ని తీసుకొని అత్తమామలు చూసుకుంటుంది. ఆయన దారి తప్పి వ్యసనాలకు గురై ఆయన ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి అనారోగ్యంతో మరణిస్తే ఈ రోజున రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయటం అంటే కక్షలు కాక ఏమిటి?
తండ్రి మీద భార్య మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని కాదని చెప్పి ఏత్రిగా ఉన్న రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఏంటి అంటే ఏ ఉద్దేశంతో జరుగుతుంది అనపర్తి నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఇదొక ఎగ్జాంపుల్ ఇవాళ మొదట వచ్చింది రిపోర్ట్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ లో పోయాడని చెప్పారు ఇవాళ దాంట్లో ఏదో వచ్చిందని చెప్పి మానిపులేట్ చేస్తూ పోలీస్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అరాచక ఆటంకం విధానానికి ఇది పరాకాష్ట తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఎఫెక్టివ్ గా ఉన్నారో యాక్టివ్ గా ఉన్నారో అలాంటి వాళ్ళని అణగదొక్కడం కోసం కార్యక్రమం ఓడిపోయినా కూడా ప్రజల మధ్య ఉన్న రామకృష్ణారెడ్డి గారిని అబాస్ పాల్ చేయడం కోసం కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇది తప్పుడు విధానం ఎవత్తామె భార్య ఎలా అవుతుంది ఛానల్స్ లో చూపిస్తా ఉన్నారు భార్య ఎలా అవుతుంది ఆమె భార్య ఉంచుకున్నదా ఉన్నదా ఎలా అవుతుంది భార్య భార్య ఉంది బిడ్డలు ఉన్నారు అత్తమామలు ఉన్నారు మరి వాళ్ళని కాదని ఇవాళ ఏదో తీసుకొచ్చి ఒక తప్పుడు కేసు బనాయించడం చాలా దురదృష్టకరం పైగా రేపు సెలవు కనుక ఇవాళ అరెస్ట్ చేయాలా ఇవాళ అరెస్ట్ చేస్తే అర్థమేంటి జైలుకి పంపించాలట ఎలా ఒకలా జైలుకి పంపించాలట మంచివాడు మంచివాడు అంటే మంచమంతా చెడగొట్టాడన్నట్టుగా ఉంది ప్రస్తుత ఎమ్మెల్యే గారి పనితీరు అంతకంటే చెప్పేది లేదు ఇవాళ ఇది నిలిచే కేసు కాదు నిలబడదు తప్పుడు కేసు మేము కూడా ఆయన్ని కూడా జైలుకి పంపించాం నాలుగు రోజులు చెప్పుకొని తినిపించాం చెప్పుకోవడం కోసం పనికి వస్తామే కానీ ఇక్కడ పేకాట్లు ఆపారు ఇల్లిసిట్ మైనింగ్ ఆపాడు రామకృష్ణారెడ్డి పోరాటం చేసి ప్రజలకు ఏ సమస్య ఉన్నా రైతు సమస్యలు ఉన్నా రోజు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాడు అలాంటి నాయకుడిని అణగదక్కడం కోసం ఈ కార్యక్రమం డబ్బులు లేకపోవచ్చు రామకృష్ణారెడ్డి దగ్గర నీతి ఉంది నియమం ఉంది 5 సంవత్సరాలు కష్టపడ్డాడు అనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు అలాంటి వ్యక్తి మీద ఈ విధంగా పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది రాష్ట్రంలో ఎలక్షన్లు చూసాం ఏ విధంగా అరాచకం చేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో తప్పుడు కేసులు పెట్టడం సోషల్ మీడియా పేరుతో పత్రికల మీద తప్పుడు కేసులు పెట్టడం ఇవాళ చూశారు ఆంధ్రజ్యోతి మీద 100 కోట్లకు పరువు నష్టం దావాట గుళ్ళల్లో గోపురాలు చేసి అరాచకాన్ని ఆపలేని ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు ఎలా పెడుతుంది ఒక ఎగ్జాంపుల్ చాలా దురదృష్టకరం రామకృష్ణారెడ్డి గారి తరఫున ఫైట్ చేస్తాం ఇదే కాదు రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తాం ఈ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపేదాకా నిద్రపోకుండా పనిచేస్తాం రాత్రి మూడు కష్టపడతాం అయిపోయినప్పుడే 20 నెలలు దాటిపోయింది 21 నెలలు దాటిపోయింది ఇంకెన్నాళ్ళు కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో వాళ్ళ కాళ్ళకు మోకాళ్ళకు మొక్కి నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం ఇది ఒక పక్క అసంతృప్తి అభివృద్ధి శూన్యం చూశారు కదా రోడ్డు కనీసం 22 నెలలు అయితే 21 నెలలకు ఒక రోడ్డు కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేసిన దౌర్భాగ్యస్థితులు ఈ ప్రభుత్వం అందువల్ల మేము ఒకటే ఖండిస్తున్నాం ఇది తప్పుడు విధానం భార్య ఉండగా అసలు ఎట్లా భార్య అవుతుంది అది నేరం కదా భార్య ఉండగా భార్య విడాకులు తీసుకోకుండా ఉన్న వ్యక్తికి రెండో భార్య ఎలా అవుతుంది మొదటి భార్య అనుమతి లేకుండా ఇట్ ఇస్ ఎ క్రిమినల్ అఫెన్స్ పోలీసుల ముందు చర్య తీసుకుంటారు అలాగే గతంలో ఇదే నియోజకవర్గంలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుని నోటి మీద డైరీ రాసింది తన కారణాలు ఎవరో రాసింది దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు పోలీసు వ్యవస్థ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఎవరైతే బాధిత మహిళ సూసైడ్ చేసుకుని సూసైడ్ నోట్లో పలానా వ్యక్తి నాకు కారణం అని చెబితే ఆ వ్యక్తి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు చెప్పాలి ఈ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అందుకనే ఈ రోజున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలారా గమనించండి ఇలాంటి ఆటవిక ప్రభుత్వాన్ని సాగనంపేదాకా నిద్రపోకుండా పనిచేద్దాం ధైర్యంగా ఉండండి కార్యకర్తలారా మేమంతా ఉన్నాం పార్టీని కాపాడుతాం నాయకులను కాపాడుకుంటామని సవినయంగా మనం చేస్తా ఉన్నాం.